ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని నామంలో ఉందండి. అందరూ బాగున్నారా? ఈరోజు దీని యొక్క వాగ్దానం తప్పక మీ జీవితం నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. యెహోవా, నిన్ను రక్షించుటకు నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యుందును. యిర్మీయా 15:20. ప్రియమైన బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నేరుగా నీతో మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు తెలుసా? నిన్ను రక్షించుటకు నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉంటానని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఈ మాట వినగానే మనకు సంతోషం ఆనందం కలుగుతూ ఉంటుంది. కానీ దేవుడు ఈ మాట అందరికీ చెప్పట్లేదు. దేవుడు ఎవరికి చెప్తున్నాడంటే, ఆ పైవచనం మీరు చదవగలిగితే మీకు అర్థమవుతుంది, ఎవరైతే దేవుని యొద్దకు తిరిగి వస్తారో వారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఎవరైతే మనసు మార్చుకుంటారో, ఎవరైతే పాపమును విడిచిపెట్టి దేవుని వైపు తిరుగుతారో వారి గురించి దేవుడు మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఒకవేళ నీ మనసు దేవుని వైపు తిప్పగలిగితే, ఒకవేళ ఇంకా నువ్వు ప్రభువులో ఉండగలిగితే, దేవుడిని ఉన్నతమైన స్థితికి మార్చాలని, అలాగే నిన్ను రక్షించాలని, నిన్ను విడిపించాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవునికి తోడే ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. దయచేసి ఇకనైనా దేవుని యందు విశ్వాసంతో నమ్మకంతో ఉండగలిగితే దేవుడు ఇంకా నిన్ను దీవిస్తాడు, ఆశ్రదిస్తాడు. ఒకవేళ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు నువ్వు చేస్తూ ఉన్నావేమో, దేవునికి ఇష్టం లేని పనులు నువ్వు చేస్తూ ఉన్నావేమో, ఇకనైనా నీ మనసు తిప్పుకో, ప్రభు వైపు రా. దేవుడు తప్పక నీకు తోడై ఉంటాడు, నిన్ను రక్షిస్తాడు, విడిపిస్తాడు, నీకు తోడై ఉంటాడు. ప్రేమ బిడ్డలారా, ఇకనైనా ఈ వాగ్దానం ప్రకారం జీవించడానికి సిద్ధపడండి. దేవుడు ఈ మాటలు దీవించి ఆశ్రవదించను గాక. ఆమేన్. ప్రార్థన చేద్దామా? ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడు, మీకు లగ్లేని స్తోత్రం ప్రభు. నిబిడలు మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించి ఆశ్రవదించండి. అవును ప్రభు, మీరైతే చెప్తా ఉన్నారు విడిపిస్తానని, రక్షిస్తానని, తోడై ఉంటానని చెప్తా ఉన్నారు. ప్రభువా, ఏ బిడ్డలైతే మనసు తిప్పుకుంటున్నారో వారికి మీరు తోడై నీడగా ఉండండి. వారి యొక్క స్థితిని నీకు అప్పచెప్తుండగా, వారి యొక్క పరిస్థితులన్నీ నేను మీకు అప్పచెప్తుండగా, ప్రతి విషయంలోని బిడ్డలకు సహాయం దయచండి. మీరే మేలుతో నింపి బలపరిచి స్థిరపరచండి, కృపాగ్ని క్రమ చేత నింపండి. తండ్రి, మీకు వందనాలు. ఒకవేళ మనసు మార్చుకోకుండా ఈ వాగ్దానం వింటున్నారేమో, అయ్యా వారి మనసు మార్చుకోవడానికి సహాయం దయచేయండి. నీ కాపుదలతో నింపండి, బలపరిచి స్థిరపరచండి. ప్రభువ, ప్రతి ఒక్క పరిస్థితులను సగదిద్దండి. ప్రభువ, ఎవరైతే అవసరతలో, అక్కర్లో, ఇబ్బందుల్లో ఉన్నారో వారందరికీ మేలు చేయండి. ప్రభువ, మీరు తోడుగా నీడుగా ఉండమని, ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రతి బిడ్డ జీవితం నెరవేర్చబడుటకు సహాయము దయచేయమని, మేలుతో నింపి బలపరిచి స్థిరపరచమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమిత్రులారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకు ఈ మాట మీకు తెలియచేస్తూ ఉన్నానంటే, మీరు అనేకులకు షేర్ చేయడం ద్వారా దేవుని యొక్క సువార్త చేసిన వారు అవుతారు, అనేకులను బలపరిచిన వారు అవుతారు. ప్రియమిత్రులారా, వాక్యాలు వింటూ మీరు బలపడుతూ ఉన్నారు. అదే రీతిగా టీవీ పరిశీలన కూడా కొనసాగించాం. టీవీ ద్వారా కూడా అనేక మంది వాక్యం వింటూ బలపడుతూ ఉన్నారు. మీరు కూడా టీవీ పరిశీలన విషయంలో మీ సహకారాన్ని అందించండి. ఒక ప్రోగ్రామ్నైనా స్పాన్సర్ చేయడానికి మీరు ఆశ కలిగి ఉండండి. దేవుడు తప్పక ఇంకా మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవిస్తాడు, ఆశ్రదిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రవదించిన గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.